అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం గొలలమామిడాడు గ్రామంలో వ్యయం చేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శతాబ్దంన్నర చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మామిడాడ పురవీధుల్లో రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఈరోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మహోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ తెల్లవారుజామున శ్రీవారికి నవకలస స్నపనపూర్వక తిరుమంజన మహోత్సవం కూడా జరిగింది. అనంతరం స్వామివారికి అలంకరణ ఆరాధన పూర్తయింది. తదుపరి శ్రీవారి రథయాత్ర స్వామి ఏంటంటే 11 గంటలకే స్వామిని పలకలు వేయించేపు చేసుకొని రథం మీద వేయించేపు చేసిన తర్వాత 12:05 శ్రీవారికి రథం హారతితోటి బయలుదేరించడం కూడా జరుగుతుంది. అయితే మొట్టమొదటి సుఖినో భవంతు అస్మిన్ గ్రామే చితానాం గోపాహం.